ఈ రోజు వచ్చే పౌర్ణమిని కోజాగిరి పౌర్ణమి అంటారు. మా అపార్ట్మెంట్లో ఇద్దరు ముగ్గురం కలిసి లక్ష్మీ సహస్రం, లద్దా సహస్రం, దేవుడి శ్లోకాలు చదువుకుంటూ ఈ శుక్రవారం పౌర్ణమిని, కోజాగిరి పౌర్ణమి అశ్విని నక్షత్రంలో కలిసి రావడం మనల్ని ఈ విపత్తుల నుంచి, అంటే ఈ కరోనా నుంచి, ఈ మిడతల దండు నుంచి, అధిక వర్షాల నుంచి, వరదల నుంచి, ప్రస్తుతం బాధ పెడుతున్నటువంటి ఈ కోవిడ్ నుంచి మనల్ని రక్షింపబడాలని అమ్మవారిని వేడుకుంటూ ఈ పౌర్ణమికి మేమందరం మా అపార్ట్మెంట్లో చదువుకున్నాం. ఇంకా ఈ కోజాగిరి పౌర్ణమి అంటే దీనికి ఒక చిన్న కథ ఉంది. ఒక వేద పండితుడు ఉండేవాడు. అతడు చాలా భార్య వలన చాలా బాధపడుతూ ఉండేవాడు. అతను ఏదన్నా అన్నా కానీ ఆ భార్య అతనికి వ్యతిరేకంగా మాట్లాడేది. చెయ్యాలి అంటే చెయ్యొద్దు అని, చెయ్యొద్దు అంటే చెయ్యాలి అని చెప్పి అన్ని విషయాల్లోనూ వ్యతిరేకంగా చెప్పేది. ఆ వేద పండితుడికి జీవితం మీద విరక్తి చెంది ఒకరోజు నదీ తీరంలో కూర్చుని బాధపడడం మొదలు పెడతాడు. ఏంటి నా జీవితం ఇలా అయిపోయింది, నేను ఏదన్నా అనుకుంటే నా భార్య నాకు తోడ్పాటు ఇవ్వట్లేదు, నాకు ఇంకా ఏమీ తోచట్లేదని చెప్పి బాధపడడం అక్కడే కూర్చుండిపోయి ఆ నది ఒడ్డులోనే పడుకుండిపోతాడు. అప్పుడే ఒక ఋషి పుంగవుడు దారిలో వెళ్తూ, ఏం పండితుడా ఇక్కడ కూర్చున్నావు, నువ్వు దేనికి బాధపడుతున్నావు అంటే, నేను నా భార్య వలన నేను చాలా బాధపడుతున్నాను, ఎందుకంటే నేను ఏదన్నా చేద్దామనంటే నా భార్య వెంటనే వద్దు అంటుంది, నేను ఏదైతే వద్దంటానో నా భార్య ఆ పని చేయమని పట్టుబట్టి నన్ను చాలా చాలా బాధపడుతున్నాను ఆ మాటలకి, అందుకని నాకేం చేయాలో తెలియక ఇక్కడ కూర్చున్నాను అని అంటే, అప్పుడు ఆ ఋషి పుంగవుడు ఇలా చెప్తాడు, ఒక పంచి నీకేది కావాలో దానికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడు, అప్పుడు నీకు ఏది కావాలో దానికి వ్యతిరేకంగా ఆవిడ మాట్లాడుతుంది కాబట్టి నీకు కావాల్సిందే నీకు జరుగుతుందని చెప్పి ఆయన చెప్తారు. అప్పుడు ఇంటికి వెళ్ళగానే ఆయన తనకి ఏది కావాలో అది వద్దు అని చెప్పేవారు, ఆవిడ భార్య దానికి వ్యతిరేకంగా కాదు జరగాల్సిందే అని చెప్తూ ఉంటే ఆయనకి తన పనులు సక్రమంగా జరగడంతో ఆ ఋషి పుంగవుడికి రోజు దండం పెట్టుకుంటూ సుఖంగా జీవనం సాగిస్తున్నాడు. ఒకసారి ఆయన తండ్రి యొక్క కార్యక్రమం వచ్చింది. ఆ కార్యక్రమంలో ఆయన బ్రాహ్మణులు పిలవాలి, భోజనాలు పెట్టాలి, ఆ శ్రాద్ధ కార్యక్రమాలన్నీ చెయ్యాలి కాబట్టి ఆయన మనసులో ఋషి పుంగవుడు చెప్పినట్టుగానే భార్యతో అన్నాడు, ఈసారి నేను మా నాన్నగారికి ఏమీ చేయదలుచుకోలేదు, ఎందుకనంటే నువ్వు చాలా అలసిపోతావు అనగానే అప్పుడు ఆవిడ వెంటనే, అయ్యో అదేంటి ఎందుకు చెయ్యొద్దు, తప్పకుండా చేద్దాం, రేపు నీ కొడుకు కూడా నీకు చెయ్యడు నువ్వు కనుక చెయ్యకపోతే అని చెప్పి భార్య అన్ని రకాలుగా తోడ్పాటు చేస్తూ అన్ని కార్యక్రమాలు నిర్వర్తిస్తుంది. చక్కగా అన్నీ చేసి పెడుతుంది, వంటలు చేసి పెడుతుంది, ఆ వచ్చినటువంటి బ్రాహ్మణులకి చక్కటి భోజనం పెట్టి వాళ్ళందరినీ సత్కరించి భర్తకి చాలా చేదోడు వాదోడుగా సహాయం చేస్తుంది. కార్యక్రమం అయిపోయింది. ఈ కార్యక్రమంలో కొంచెం పిండాలు ఉండిపోతాయి, వాటిని గంగలో కలిపి వస్తానని చెప్పి ఆ బ్రాహ్మణుడు అనగానే భార్య వ్యతిరేకంగా అంది, ఇప్పుడు ఇవి తీసుకుని గంగా నది వరకు వెళ్ళక్కర్లేదు, మన ఇంట్లోనే వెనక పారేద్దాం అని చెప్పి చేతిలోంచి లాక్కుని విసురుగా ఇంటి వెనకాలే పారేసింది. ఆ బ్రాహ్మణుడికి ఒక్కసారిగా జీవితం మీద చాలా విరక్తి చెందుతుంది. చన్నె అన్నదానికి మళ్ళీ నా భార్య, పూర్తి కార్యక్రమం అయిపోయింది, చివరిలో ఇది ఒకటి కూడా గంగలో కలిపేస్తే ఈ కార్యక్రమం యొక్క ఫలం దక్కుండేది, కానీ ఇప్పుడు నాకు ఈ కార్యం పూర్తి అవ్వలేదని చెప్పి ఆయన బాధపడి ఇంటి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి నదీ తీరంలో ఏడుస్తూ తండ్రి గారికి క్షమాపణ చెప్పమని కోరుకుంటూ ఆ నది ఒడ్డుని ఏడుస్తూ నిద్రపోతాడు. ఆ రోజు ఆశ్వయుజ పౌర్ణమి, దేవతలు పైనుంచి
దేవలోకం నుంచి భూలోకానికి వచ్చి ఆ నదిలో స్నానం చేసి ముక్కోటి దేవతలు ఈ రోజు మన భూమి మీదకి వస్తారనే నమ్మకం కూడా ఒక సాంప్రదాయక వ్యవహారంలో ఉంది. అందుకని ఈ రోజు పౌర్ణమికి అందరూ పూజలు చేస్తారు. సరే, కథలో నదీ తీరంలో అప్సరసలు, దేవతలు, మునులు, దేవలోకం మొత్తం ఖాళీ అయిపోయి అందరూ భూమి మీదే ఉన్నారు. అందరూ కూడా ఈ పౌర్ణమికి చంద్రుడికి పూజలు చేసి ఈ రోజు రాత్రి అందరూ భూమి మీదే కలయాడతారని చెప్పే నమ్మకం ఉంది కదా. ఈ దేవతలందరూ కూడా ఒక ముగ్గురు అప్సరసులు స్నానం చేసి చంద్రుడికి పూజ చేసుకుని పూజంతా అయిన తర్వాత వాళ్ళు ఫలహారాలు తిని ఈ రోజు రాత్రి చంద్రుడి వెన్నెల్లో మనం ఆడుకుందామని చెప్పి పాచికలు ఆడదాం అనుకుంటే పాచికలకి నలుగురు కావాలి, ముగ్గురుతో ఆట అవ్వదు. అయితే ఇద్దరు ఆడాలి లేదంటే నలుగురు ఆడాలి. అందుకని అప్పుడు చుట్టూ చూస్తే ఈ వేద పండితుడు ఆ నదీ తీరంలో పడుకుని ఆకలికి బాధపడుతూ ఉంటాడు. అప్పుడు అతని దగ్గరికి వెళ్ళి, పండితుడా, మాతోటి నువ్వు పాచికలు ఆడాలి అంటే నేనేం ఆడతాను, నేను అసలే చాలా దుఃఖభరితుడినై ఉన్నాను, నాకు ఇలా ఇలా జరిగింది, నా భార్య వల్ల నేను చాలా ఇలా బాధపడ్డానని చెప్పి విషయం అంతా వివరించి, సరే అయితే ముందు మాతో పాటు నువ్వు ఆడు, నీకు మేము పలహారాలు పెడతాము, అవి తినేసి నువ్వు మాతో పాటు ఆడు, నీకంతా మంచే జరుగుతుంది అని చెప్పి వాళ్ళు ఆయనకి కాసిని పలహారాలు పెడతారు. ఆ వేద పండితుడు అవి తిని వాళ్ళతోటి పాచికలు ఆడడానికి కూర్చుంటాడు. పాచికలు ఆడాలంటే పందెంలో ఏదో ఒకటి పెట్టాలి. అందుకని ఆ అప్సరసలు కొంచెం ధనం ఇచ్చి ఆయనకి ఆడండి అని చెప్తారు. సరే, ఆడడం మొదలెడతారు. ఈ పండితుడు అన్నీ ఓడిపోతూ ఉంటాడు. అన్నీ ఓడిపోయిన తర్వాత ఇంకా ఆయన దగ్గర ఏమీ ఉండదు, కానీ ఆడాలి, ఈ జూదంలో ఎలా అయినా ఆడాలి. అప్పుడు ఒక అప్సరస అంటుందన్నమాట, మీరు ఒక పని చేయండి పండితుడా, ఇక్కడ పళ్ళెల్లో మేము పాలు పోసి పెట్టాము, ఆ పాలల్లో మీరు చంద్రుణ్ణి చూసి మీకున్నటువంటి ఆపదలన్నీ పోయి మీకన్నీ విజయం కలుగుతాయి, మీరు చూడండి స్వామి అని చెప్పి ఆవిడ పాలల్లో చంద్రుణ్ణి చూపించి ఆటకి కూర్చోమంటుంది. సరే, ఈ బ్రాహ్మణుడు వెళ్ళి పండితుడు ఆ పాలల్లో ఉన్న చంద్రుణ్ణి చూసి దండం పెట్టుకుని వచ్చి కూర్చుని ఆడడానికి కూర్చుంటాడు. కూర్చోగానే ఏమీ లేవు అక్కడ తన దగ్గర పెట్టడానికి. ఇంకా వెంటనే తన దగ్గర ఉన్నటువంటి గాయత్రి మాల తీసి, ఇదిగో నేను నా ఈ పందెంలో నా గాయత్రిని పెడుతున్నాను అని చెప్పి ఆయన గాయత్రిని పెట్టబోతూ ఉంటే పైనుంచి అప్పుడే పార్వతీదేవి శివుడితోటి ఆ దారిలో వెళ్తూ, అయ్యో కింద వేద పండితుడు గాయత్రిని పెడుతున్నాడు, నా చెల్లెల్ని పెడుతున్నాడు, ఆయనకి సహాయం చెయ్యాలనగానే వాళ్ళిద్దరూ వచ్చి ఆ వేద పండితుణ్ణి ఆశీర్వదిస్తారు, ఇప్పుడు నీ ఆటలో నువ్వు అన్నీ గెలుచుకుంటావు అని చెప్పి. అప్పుడు ఆ పండితుడు చాలా సంతోషపడి చక్కగా ఆడుతూ అన్నీ గెలుస్తాడు. ధనం, సంపద, ఆవులు, ఏనుగులు, అప్సరసల్ని కూడా గెలుచుకుంటాడు. తెల్లారేటప్పటికీ ఈయన దగ్గర అన్ని రకాల సంపదలు చేకూరుతాయి. అప్పుడు ఆయన అవన్నీ తీసుకుని చాలా సంతోషంగా ఇంటికి బయలుదేరతాడు. ఇంటికి బయలుదేరగానే ఇంటికి వెళ్ళేటప్పటికీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు, ఏంటి ఈ సంపద, ఈయన వెనకాల ఈ లక్ష్మీదేవులు లాంటి అప్సరసలేంటి, లక్ష్మీదేవి ఏంటి, ధనమేంటి, ఆవులేంటి, ఏనుగులేంటి, ఆయనకి ఏ కొదవ లేకుండా ఆయన అంత మహారాజులాగా వస్తున్నాడు, ఆయన పల్లకీలో వస్తున్నాడు, ఆ పల్లకీ కూడా బంగారంతో ఉంది అని చెప్పి అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటే భార్య అడుగుతుంది, ఇవన్నీ నీకు ఎక్కడి నుంచి వచ్చాయని. అప్పుడు ఆయన మొత్తం చెప్తారు. చెప్పగానే ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడతారు. అప్పుడు ఈయన తన ఇంట్లోకి సంపదనంతా చేర్చుకుని ఆవుల్ని ఏనుగుల్ని అన్నీ కట్టుకున్న తర్వాత ఆ అప్సరసలకి చెప్తాడు, నమస్కరించి, అమ్మ మీ వల్లే నేను ఈరోజు చాలా ధనవంతుడయ్యాను, మీ వల్ల నేను పౌర్ణమి రోజున కూర్చుని పాచికలు ఆడుతూ రాత్రంతా జాగారం చేశాను, చంద్రుడి దర్శనం పాలలో చేసుకున్నాను, నాకున్నటువంటి పీడంతా పోయి లక్ష్మీదేవి నన్ను కటాక్షించింది,
అమ్మ మీరు దయచేసి మీ మీ దేవలోకాలకి వెళ్ళిపోండి అని చెప్పి ఆయన చేతులతో నమస్కరించేటప్పటికీ ఆ దేవతలు ఆనందంతో ఆయన్ని ఆశీర్వదించి వాళ్ళ దేవలోకానికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ రోజు నుంచి ఆయనకి దరిద్రం అనేది తెలియకుండా సుఖ సంతోషాలతో భార్యతో అలాగే ఎప్పుడూ కూడా పౌర్ణమిని వ్రతంగా చేసుకుని ఆయన ఆచరిస్తూ ఆయన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ఆ వ్రతం ఎలా చేయాలో చెప్పి ఆయన అందరికీ సహకరించి తను సుఖంగా ఉంటూ తన చుట్టూ ఉన్న నలుగురు సుఖంగా ఉండేలాగా చూసుకున్నాడు. ఈరోజు యొక్క పౌర్ణమికి చాలా ఈ కథని చెప్పుకొని అందరూ పూజ చేసుకుని సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నాము.